అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు ఎన్ శ్యామల, కేజీబీ మీద్దడ్డి, తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నేను చెప్పబోయే పాఠ్యాంశం పేరు వాగ్భూషణం. 9వ తరగతిలో 10వ పాఠ్యాంశము. ఈ వాగ్భూషణం అనే పాఠ్యాంశాన్ని రచించిన వారు ఎవరంటే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు రచించారు. నాకు ఇచ్చిన అంశం ఏంటంటే 4th 5th భాగం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో ముఖ్యంగా అసలు వాక్ అంటే మాట, మంచి మాట. అయితే భూషణం అంటే అలంకారం. ఒక వ్యక్తికి ఉండాల్సింది మంచి గుణం ఏంటంటే మంచి మాట. ఆ మాటే మనకు అలంకారంగా ఉండబడుతుంది. మంచి మాటే అలంకారం. ముఖ్యంగా వక్తకు జ్ఞాపక శక్తి చాలా అవసరం. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ముందుగా రాసుకుంటే మాట్లాడేటప్పుడు తడబాటు అనేది ఉండదు. దీని వలన జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలను ముందుగానే రాసి అంశాన్ని మర్చిపోకుండా చెప్పడం వల్ల జ్ఞాపక శక్తి మన లోపల చాలా పెరుగుతుంది. ముందుగా చిన్నపిల్లల సభలో మాట్లాడటము అలవాటు చేసుకోవాలి. ముందుగా ఇంకా ఏంటంటే ఎక్కడైనా మనం ఒంటరిగా నది తీరంలోనో కొండ మీదనో నిలబడి ఒంటరిగా కొండను నదిని ప్రకృతిని ఉద్దేశించి మాట్లాడితే మన లోపల సభాకంపనం తగ్గిపోతుంది. శ్రోతలను శిలామూర్తులని భావించి ప్రసంగం చేయాలి. ఉపన్యాస వాక్యాలు చిన్నవిగా ఉండాలి. వడివడిగా మాట్లాడడం భావ్యం కాదు. తర్కబద్ధంగా క్లుప్తంగా మాట్లాడాలి. తక్కువసేపు మాట్లాడినంత మాత్రాన శక్తిహీనుడు కాదు. నిజానికి గంటల కొద్దీ మాట్లాడేవాడు మంచి వక్త కాలేడు. 5 నిమిషాలు మాట్లాడిన వక్త, 5 నిమిషాలు మాట్లాడిన వక్తవ్యాంశం శ్రోతలకు అవగతమైతే చాలు. మరింతసేపు మాట్లాడితే బాగుండు అనే ఉత్సుకత కలిగించే ఉపన్యాసాలే చాలా ఉత్తమమైనవి. నిజానికి బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడగలుగుతాడు. అందుకే అన్నాడు వేమన. ఏమని, కంచు మోగునట్లు కనకమ్ము మోగునా, గంగి గోగు పాలు గరిటడైనను చాలు, కడివడైనానేమి కరము పాలు అని వేమన ఈ విధంగా ఒక పద్యంలో వివరించాడు. మంచి వక్తలుగా తయారు కావడానికి ముందు మంచి వక్తలతో మనం స్నేహం చేయాలి. మన భాషను చక్కగా ఉచ్చరించే వాళ్ళను చూసి ఆయా అక్షరాల ధ్వనులను అనుకరించి స్ఫుటమైన ఉచ్చారణ అలవాటు చేసుకోవాలి. మన భారతీయులు వాక్కును మంచి దేవతగా ఆరాధిస్తారు. శాస్త్ర మర్యాదలకు లోబడిన వాక్కును పవిత్రమైన వాణిగా గుర్తించారు. వాక్కు మనిషికి మంచి అలంకారం, ఎన్నడూ ఉడిగిపోని అలంకారము. చక్కని భాష లేనివాడు మంచి వేషం వేసుకున్నా వ్యర్థమే. వాగ్ధార కృపాణాధార కంటే పదునైనది వాక్కు, చాలా విశాలమైనది. చీకటిలో దివ్య వెలిగేటట్టు సంభాషించటం, బర్బరత్వము అజ్ఞానము దారిద్ర్యము రూపు మాసిపోయేటట్టు సంభాషించడము బుద్ధిమంతుని లక్షణం. అయితే ఇక్కడ సామెత ఒకటి వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా మన నోరు మంచిదైతే ఊరంతా మనదే అవుతుంది అనే సామెత వర్తిస్తుంది అనుకుంటున్నాను. పిల్లలు మీకు అర్థమైంది కదా. మీకు ఇంటి పనిగా ఒక 2 ప్రశ్నలు ఇస్తాను, అవి చేసుకొని రండి. మంచి వక్త కావడానికి ఏం చేయాలి? వాక్కు మనిషికి అలంకారం. దీనిని సమర్థిస్తూ 2 వాక్యాలు రాసుకొని రండి. అందరికీ ధన్యవాదాలు.